పరవాలేదు మేడం వస్తాను నా కెమెరా బ్యాగ్ వెతుకోవాలి గుడ్ ఈవినింగ్ అమ్మా డాడీ షికార్కి వెళ్ళావా కాదు సినిమాకి వెరీ గుడ్ ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా 12 ఇప్పుడు టైం ఎంత అయిందో గుర్తుంది నువ్వు షికార్కి వెళ్ళావని గుర్తుంది ఇది మన ఇల్లు అని గుర్తుంది నేను నీ డాడీ అని గుర్తున్నాను కానీ ఈ వయసులో ఉన్న ఆడపిల్ల ఈ టైంలో ఈ తప్పు చేయకూడదని మాత్రం నీకు గుర్తులేదు సారీ డాడీ ఈ ఊర్లో పేరు మోసిన ఎమ్మెల్యే కూతురు అర్ధరాత్రి వేళ అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతోందంటే ఈ ఊళ్ళో ప్రజలంతా సైకిళ్లు కార్లు వేసుకుని ప్రచారం చేస్తారు నీకు గుర్తులేదు ఇడియట్ ఏమిటండి అదేదో సినిమాకి లాస్టింగ్ వస్తే దాన్ని మళ్ళీ గుమ్మాలని చెప్పి అరికెలు మొదలు పెడుతున్నారు అరి కదా బుర్ర కదా బేటాల కదా కదే దానికి అవసరమైన విషయం అబ్బా ఏమిటి డాడీ ఇప్పుడు నిద్ర పట్టబోతుంది హఠాత్తుగా మార్కెట్ లో మైక్ సెట్ లాగా నీ గొంతు వినబడింది నా నిద్రపోయింది నాయనా విజయ్ ఏందన్నా నువ్వు నోరు మూస్తావురా కదవా మగపిల్లాడివి 7 గంటలకి కడుపు నిండా మెక్కేసి మంచలెక్కి 3 గంటలకి నిద్రపోతావురా ఆరుది 12 గంటల దాకా వీధిలో తిరుగుతుంది ఒరేయ్ నువ్వు ఆరుదైనా సమస్య లేకపోయేది అది మొగాడైనా సమస్య లేకపోయేదిరా అసలు నిన్ను మీరిద్దరు లోపలికి రండి పదా పిల్లల ముందు అలా రచ్చ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పారులేండి మీరు ఇదేమిటయ్యా ఒక ఆడపిల్ల సినిమాల్లో గొప్ప హీరోలాగి రౌడీలను చెత్త కొట్టి చంపేస్తోంది ఇది నిజంగా జరిగి చచ్చిందంటావా నిజంగానే నా కళ్ళ ముందు జరిగింది సార్ ఈ ఫోటోలు మన పేపర్లు అచ్చువేసి అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ధైర్యంగా స్వేచ్ఛగా బయట తిరగగలిగిన నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పిన మాటను నిజం చేయడానికి ప్రయత్నించే ఈ నాటి యువతి అని హెడింగ్ పెట్టామనుకోండి ప్రజలు మతిపోయి చస్తారు ఇక చూసుకోండి మన పేపర్ సేల్స్ ఎవరికి అనుమానం రాకుండా సరుకు దింపించావా బంగారాన్ని భద్రమైన స్థలంలో ఏర్పాటు చేశాను సార్ గుడ్ ఇది మన కన్సర్వేట్ లాంటిదిరా ఇక్కడ మన మీద ఎవరికి అనుమానం రాదు మన పరపతిని రాజకీయాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నాం సరుకు జాగ్రత్త అలాగే సార్ చూడండి సేట్జీ నమస్తే జీ మీ పేరు దగాచింద్ అయినప్పటికీ ఇంతవరకు ఏ దగా లేకుండా నాతో వ్యాపారం చేసుకొచ్చారు ఇలాగే ఇంకొన్నాళ్ళు కొనసాగితే అతి త్వరలో మీరు కోటీశ్వరులు అయిపోతారు నువ్వేమంటారా చెంచా అవునంటాండి క్యా ప్రసాద్ జీ మీరు ఇచ్చిన నోట్ల వల్లనే మేము ఇంతటి వాళ్ళం అయ్యాం మీకు మాకు దగ ఎందుకు వస్తుంది సార్ ఇదిగోండి 1,00,000 రూపాయలు గవర్నమెంట్ నోట్లు అదిగోండి 3 లక్షలు దొంగ నోట్లు ఇంకా మీ పని అయిపోయింది మీరు వెళ్ళచ్చు రామ్ రామ్ జీ రామ్ రామ్ జీ అందుకారండి కర్మం జాలకు రోజులు బాగుండకు దొంగ నోట్లతో సీటు దొరికిపోయాడు అనుకోండి పోలీసులు కొల్లబుడి చేశారు అనుకోండి మీ పేరు చెప్పేశాడు అనుకోండి ఆ తర్వాత ఏమవుద్దండి నీ బట్టతల బోడిగుండు అవుతుంది ఒరే చెంచా పేరున్న పెద్ద కాంట్రాక్టర్ ని ఎమ్మెల్యే గారి బావ మరుగుని నన్ను ఎవడేం చేస్తా అంతగా పేగల మీదకి వచ్చిందనుకో మా ఎమ్మెల్యే బావాడే రక్షించుకుంటాడు అవునా అవునంటాడండి పడింది పడింది డాడీ మమ్మీ చలాయ్ అందరూ రండి అందరూ రండి ఏమిట్రా విధి పడింది పడింది నడుస్తున్నావు నెట్ మీద ఏమైనా పిడుగు పడిందా పిడుగు కాదు మమ్మీ పేపర్ లో ఫోటో పడింది నా ఫోటో పేపర్ లో పడడంలో ఆశ్చర్యం ఉందిరా అసలు పేపర్ లో ఫోటో వేయడానికి తాహతు అర్హత ఆ స్టేటస్ ఫేస్ వాల్యూ నాకే ఉన్నాయి ఆమె కరెక్ట్ యు ఆర్ నాట్ కరెక్ట్ పడింది నీ ఫోటో కాదు చల్లాయి ఫోటో కావాలంటే చూసుకో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా వెళ్ళగలిగిన రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టు అన్న గాంధీజీ మాటల్ని నిజం చేయడానికి ప్రయత్నించే ఈనాటి యువతి దీనికి ఏమైనా రోడ్డు వచ్చిందిరా అర్ధరాత్రి వాళ్ళు రోడ్డు మీద రౌడీలతో ఆ ఫైటింగ్ ఏమిటి ఈ ఫోటోలు తీయడానికి పూనుకున్న ఆ దౌర్భాగ్య ఫోటోగ్రాఫర్డు అది కాదు డాడీ చెల్లాయి గాంధీ గారు అన్న మాటలు నిజం చేయడానికి ప్రయత్నిస్తోంది గాంధీజీ మాటల్ని నెహ్రూజీ మాటల్ని నిజం చేయడానికి నువ్వు వేరే ప్రయత్నం మాట్లాడడానికి పిచ్చికన్నా అయిపోయింది పేపర్లో ఫోటోలు ఏమిటి రౌడీలతో ఫైటింగ్ ఏమిటి అది కాదు డాడీ నిన్న రాత్రి
అలాంటి విషయాలు చెప్పే ముందు ఇలాంటి విషయాలు చెప్పాలి. ఊరుకోండి, ఏదో అమ్మాయి ఫోటో పేపర్లు పడ్డానికి సంతోషించగా. అది కాదు మమ్మీ, చెల్లాయి ఫోటో కాబట్టి ఫైటింగ్ చేస్తున్నట్టుగా పడింది. అదే డాడీది అయితే తన్నులు తిన్నట్టుగా పడేది. నువ్వు అయితే ఆసుపత్రిలో చేరినట్టు పడేదిరా. పోలాపలికి నువ్వు లోపలికి అర్ధరాత్రి వేళ అమ్మాయిలతో తిరిగే ఫోటోగ్రాఫర్లు అంటే నాకు బొత్తిగా నమ్మకం లేదు. అమ్మాయి ఫోటోలు బాగానే తీశాడు. కాకపోతే ఆ కిందన ఫలానా ఎమ్మెల్యే గారి కూతురు అంటే నా పరపతి పెరిగేది. ఆమె కరెక్ట్ ఏమో కరెక్ట్, మీది మీకే కరెక్ట్, నాకెప్పుడు కరెక్ట్ అనిపించలేదు. టిఫిన్ పెట్టు, దీనికి ఏం తక్కువ లేదు, పరండి. అమ్మయ్యా, సమయానికి దేవతలా వచ్చి నన్ను వాళ్ళని కాపాడారు. హలో, హలో, ఇజ్ ఇట్ రేచుక్ ఆఫీస్? రిపోర్టర్ కిరణ్ గారు ఉన్నారండి? లేరు మేడం. ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? గాంధీనగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడికి న్యూస్ కోసం వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తుంటారు. ఐ సీ, థ్యాంక్ యూ. గాంధీనగర్ మీరా? సారీ, పొరపాటున డాష్ ఇచ్చాను. పొరపాటు అయితే పర్వాలేదు, అలవాటు కాకపోతే అంతే చాలు. మీ మనసు తెలుసు గనక జరిగిన దాన్ని మన్నిస్తారని తెలుసు. రండి, కార్ లో డ్రాప్ చేస్తాను. పేరుకి కారు జోడైందే కానండి, సైకిలే బెటర్. నా జీవితం దీంతోనే సాగిపోనివ్వండి. అంటే నా కారు కంటే మీ సైకిలే గొప్పదంటారా? సైకిల్ ఎప్పుడు గొప్పదేనండి, సగటు మనిషిని వేగంగా ముందుకు తీసుకెళ్లేది సైకిలే. దీనికే నా జేజేలు. అంత గొప్పలు చెప్పకండి, కారుతో పోటీ చేస్తే సైకిల్ ఓడిపోయి తీరుతుంది, కావాలంటే పందెం. అందమైన అమ్మాయి పందెం వేస్తే కాదనడం మర్యాద కాదు. అలాగే కానివ్వండి, కాకపోతే ఒక నిమిషం టైం ఇవ్వండి. ఇక్కడి నుంచి బయలుదేరి గాంధీ పార్క్ దగ్గరికి మీ కారు ముందు వస్తుందో నా సైకిల్ ముందు వస్తుందో పందెం. సరే పందెం. ఇక సైకిల్ కి దండం పెట్టుకుని నేను ఓడిపోయాను. ఇంకెప్పుడు తెలివి తక్కువగా సైకిల్ తో పోటీకి సిద్ధపడినాను. ఒప్పేసుకోండి. ఒప్పేసుకుంటా గానీ అసలు నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు ఎందుకు తీశారో చెప్పండి. గొప్పవాడు ఫోటోలు తీయడానికి అనుమతి అక్కర్లేదు మేడం. అంటే నేను అంత గొప్పదాన్ని అన్నమాట? అంతమంది రౌడీని చిత్తు చేసి నన్ను కాపాడి మీ ఫోటోల ద్వారా నాకు పేరు ప్రమోషన్ వచ్చేటట్టు చేసిన మీరు ఖచ్చితంగా గొప్పవారి. మీకంత ఉపకారం చేసినందుకు నాకేమిటి బహుమతి? బహుమత ఏం కావాలో చెప్పండి. అడిగించుకుని ఇవ్వడం కాదు, అదే ఇంకెవరైనా అయితే నేను చేసిన సహాయానికి నన్ను వెతుక్కుంటూ వచ్చి హఠాత్తుగా దగ్గరకు లాక్కుని నన్ను గాల్లోకి ఎగరేసి ముద్దులతో ముంచెత్తేవాళ్ళు. అమ్మాయి చూవాయి అమ్మడి చెక్కు, అమ్మాయి నచ్చింది గుమ్మడి చెక్కు. అబ్బాయి చూవాయి అమ్మడి చెక్కు, అమ్మాయి నచ్చింది గుమ్మడి చెక్కు. ఎర్రంగా పండింది పడమటి దిక్కు, పండల్ని దొరికింది ఎంతటి లక్కు. అబ్బాయి చూవాయి అమ్మడి చెక్కు, అబ్బాయి కళ్ళల్లో ఎంతటి మక్కు. అబ్బాయి అబ్బాయి కళ్ళల్లో ఎంతటి మక్కు. Thank you.
అది కట్టు జారితే ఏమన కోక కోకల్లే నన్ను కట్టుకో బయటల్లే నన్ను చుట్టుకో జారుతుంటే సర్దుకో జాము రాత్రి ఆదుకో గిట్లో దించాలి కమ్మని తిక్క అబ్బాయి తుబ్బాయి అప్పటి తిక్క అబ్బాయి కళ్ళల్లో ఎంతటి మత్త ఎర్రంగా పండిల్ది పడమటి దిక్క పండల్లే దొరికింది ఎంతటి నక్క అల్లరెక్కువవుతుంది ఆపమాక రేతిరంటి భావాలు లేపమాక అరే అల్లరెక్కువవుతుంది ఆపమాక రేతిరంటి భావాలు లేపమాక ఈ మెత్తని తాకిడి తగ్గేదాకా నీ కౌగిలి దాటితే ఏమనుకోక చక్కని చుట్టు ముందే పెట్టేయాలి చక్కని చుట్టు అవ్వాయి చువ్వాయి అమ్మడి చెక్కు అమ్మాయి నచ్చింది గుమ్మడి చెక్కు ఎర్రంగా పండింది పడమటి దిక్కు పండల్లే దొరికింది ఎంతటి లక్క అబ్బాయి చువ్వాయి అమ్మడి చెక్కు అబ్బాయి కళ్ళల్లో ఎంతటి మత్తు ఊహాలోకంలో ఊగిపోతున్నారు మన లోకంలోకి వస్తారా లేక అక్కడే సెటిల్ అయిపోతారా అంటే ఇంతవరకు జరిగిందంతా నా ఊహ అన్నమాట ఏం జరిగింది మీ ఊహల్లో ఊహలు అనిపించలేదండి అంతా నిజంలో అనిపించింది జరిగినవన్నీ మీకు చెప్పాలంటే నాకు చాలా నాకు సార్ మొన్న గాంధీనగరంలో అగ్ని ప్రమాదం జరిగినప్పటి ఫోటోలు వాటి వివరాలు గుడ్ వెరీ గుడ్ సార్ కొండయ్యగా పిలువబడే ప్రజాభద్రతను భగ్నం చేసే కత్తుర్కొండరాజు ఆచూకీ ఇంతకాలం ఏమీ తెలియలేదు ఇప్పుడు తెలుగుదేశం అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక పథకం కింద మొన్న భద్రాచలం దగ్గర సింగన్ అనే మనిషి అరెస్ట్ అయ్యాడు అతని ద్వారా కత్తుర్కొండరాజు 5 సంవత్సరాల క్రితమే చనిపోయినట్టుగా అద్భుతమైన న్యూస్ వెల్లడైంది చంపేశావయ్యా దానికి సంబంధించిన ఆధారాలు వివరాలు ఇదిగో సింగన్ను పోలీసు అరెస్ట్ చేసిన ఫోటోలు అతని స్టేట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఫ్యాంటాస్టిక్ అద్భుతం ఒక్క క్షణం గ్యాప్ లేకుండా నన్ను చంపేస్తున్నావయ్యా ఇన్ని అతి ముఖ్యమైన విషయాలు గ్యాదర్ చేసిన నీకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు చర్చనట్టు ఇవ్వాల్సిందోనోయ్ అసలు ఇన్ని రకాల విషయాలను ఎలా గ్యాదర్ చేస్తున్నావయ్యా పట్టుదల అనేది మనసులో ఉండి అందుకనుక్షణం కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు సార్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు బాబు రోజు ఉదయం 7 గంటలకు వెళ్ళి ఇలా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి 4 మెతుకులు తిని పడుకుంటా ఈ మధ్య పని ఎక్కువగా ఉందా అమ్మా పెద్దవాళ్ళకి అభిమానం అనురాగం పెరిగితే నాలాంటి వాళ్ళ జీవితాల్లో బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలకు భయపడే మనిషి జీవితంలో పైకి రాలేడు అందుకే రాత్రి పగలు కృషి చేసి నాకు అప్పగించిన పనిని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను సర్లే తిను బాబు అయ్యా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆ పాములేరు వంతిన కాంట్రాక్ట్ మనకే వస్తుంది కదా ఇదిగా నేనెవరిని ఎమ్మెల్యే గాడి బావమరుదని ఆయనకి మా చెల్లెల్ని ఇచ్చాం కాబట్టి నేను ఏదడిగినా ఆయన నాకు ఇచ్చి తీరాలి నువ్వేమంటారో చెంచా అవునంటానండి మీరంత ధీమాగా చెబుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఇదిగోండి మీకు నేను చెల్లించాల్సిన 3 రూపాయలు అయ్యా మరి ఆ పావులేరు వంతిన ఎక్కడికే పోకుండా చూడాలి మీరు ఇదిగో నేను మా బావకి ఇంతకు ముందే ఓ మాట చెప్పుంచాను ఇప్పుడు నేను వెళ్ళి ఆ నోటి మాటని నోటు మాటగా మార్చి సంతకం పెట్టించుకు మరీ వస్తాను